हेलो फ्रेंड्स, वेलकम टू चैतन्य तेलुगु चैनल। नेनु ई रोजु ई वीडियो लो लोटस सीड्स अंटे पूल मकानी तो ओक टू डिफरेंट फ्लेवर स्नैक रेसिपीस नी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिस्तुन्नानु। लोटस सीड्स मनकी आरोग्यानिकी चाला मंचिदी। इंदुलो मन बॉडी की अवसरमैन विटामिन्स, मिनरल्स, एंटीऑक्सीडेंट्स चाला एक्कुवगा उंटाई। सो ई लोटस सीड तो ओक टू डिफरेंट स्नैक रेसिपीस नी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। దీని కోసం నేను ముందుగా ఒక 100 గ్రామ్స్ లోటస్ సీడ్స్ ప్యాకెట్ ని తీసుకున్నాను। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఈ లోటస్ సీడ్స్ ని పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయి బ్రేక్ చేస్తే మనకి ఈజీగా బ్రేక్ అయిపోతుంది। అంటే ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్లు। సో వీటిని మనము ఇప్పుడు వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించి అదే pan పెట్టుకొని దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి మెల్ట్ అయిపోయాక దీనికి మనము 1 టేబుల్ స్పూన్ జాగరీని యాడ్ చేసుకోవాలి। జాగరీ కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిపోయాక వీటికి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న లోటస్ సీడ్స్ మకానీని కూడా యాడ్ చేసుకొని ఈ జాగరీ కోటింగ్ వీటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో సింపుల్ గా మనకి క్యారమలైజ్డ్ మకానీ సీడ్స్ రెడీ అయిపోయాయి। ఇవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి। ఇప్పుడు స్పైసీగా మకానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ స్పైసీ మకానాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగానే ఒక స్టవ్ వెలిగించి pan పెట్టుకోవాలి। pan హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయిపోయాక మనము దీనికి ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ మరియు వాటర్ మెలన్ సీడ్స్ ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి। మీ దగ్గర ఇవి లేకపోతే వీట్ ప్లేస్ లో మనము పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత దీనికి ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం మరియు ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న లోటస్ సీడ్స్ ని కూడా యాడ్ చేసి ఈ మసాలా అంతా లోటస్ సీడ్స్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। అంతే, ఎంతో సింపుల్ గా మనకి స్పైసీ మకానా రెడీ అయిపోతుంది। సో చూశారు కదండి, ఎంతో హెల్తీగా మనము లోటస్ సీడ్స్ తో ఒక 2 డిఫరెంట్ ఫ్లేవర్ స్నాక్ రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। దీనిని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి। సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।